క్వశ్చన్ ప్లీజ్. ఎస్ మీ క్వశ్చన్ వచ్చేసింది, కేర్ఫుల్ గా వినండి ఎందుకంటే టీవీ చూడట్లేదు కాబట్టి. ప్రతి సమస్య ఒక చక్కని బహుమతిని తీసుకువస్తుంది అని చెప్పింది ఎవరు? ఇంకొకసారి క్వశ్చన్ ని రిపీట్ చేస్తున్నానండి. ప్రతి సమస్య ఒక చక్కని బహుమతిని తీసుకువస్తుంది అని చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ రిచర్డ్ బాక్, ఆప్షన్ బి కార్లోస్ కాస్టనేడా, ఆప్షన్ సి రాబిన్ శర్మ, ఆప్షన్ డి జోసెఫ్ మర్ఫీ. మీ టైం స్టార్ట్ అయిపోయిందండి, టైం స్టార్ట్స్ నౌ. నాలుగు ఆన్సర్ లో ఒకటి కరెక్ట్ ఆన్సర్ బాగుంది కదా, ఇది హెల్ప్ ఏదో చాలా బాగుంది. మరి తొందరగా చూస్ చేసుకోండి, టైం అయిపోతుంది ఆల్రెడీ 14:15 కానీ ఇంకొకసారి ఆలోచిస్తారా? నాకు అసలు టీవీ రావట్లేదు, మీరు చెప్పింది నాకేం తెలియదు కూడా, చూస్తే అన్న కష్టం అన్న అర్థమయ్యేది. పర్లేదులేండి, ఆప్షన్ సి ని ఫ్రీజ్ చేసేసాం ఎందుకంటే టైం అయిపోయింది కాబట్టి. సరే సరే మేడం, కరెక్ట్ కదా, చూద్దామా. ఓకే రివీల్ ప్లీజ్. తిరుపతమ్మ గారు రాంగ్ ఆన్సర్. టీవీ రావట్లేదు కాబట్టి రాంగ్ ఆన్సర్ చెప్పారు మీరు, టీవీ వచ్చింటే కరెక్ట్ ఆన్సర్ చెప్పేవాళ్ళు కదా. సరే కరెక్ట్ ఆన్సర్ ఏంటి చూద్దామా, రైట్ ఆన్సర్ ప్లీజ్. ఎస్ ఆప్షన్ ఏ రిచర్డ్ బాక్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అంటే ప్రతి సమస్య ఒక చక్కని బహుమతిని తీసుకువస్తుంది, అంటే సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలి, ఎలా హ్యాండిల్ చేసుకోవాలి అనేది మనం అవగాహన చేసుకుని మనం దానికి తగ్గట్లు ప్రణాళిక వేసుకుని సమస్యను సాల్వ్ చేసుకుంటాం కాబట్టి అది చక్కటి అవగాహన బహుమతి ఇస్తుందని చెప్పారు రిచర్డ్ బాక్ అనమాట. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.